కుటుంబం ఎలా బాగుపడుతుందో రాష్ట్రం కూడా బాగుపడుతుంది కనుక ఈ రోజు స్వార్థ రాజకీయాలకి ఇప్పుడు నేను ఒక బ్రాండ్ వేసుకొని శ్రీదేవి మాదిగా అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్్రెడీ పైనే ఉన్నా కానీ ఈ రోజు మరి జాతిని స్వార్థ రాజకీయాలను వదిలేసి ఎందుకంటే చాలా మంది నాతో పాటు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఎవరు లేరు ఇక్కడ ఒక శ్రీదేవి ఎమ్మెల్యే మాత్రమే ఉంది మరి గెలిచిన ఎమ్మెల్యేస్ గెలిచిన ఎంపీలు ఎవరుకున్నారో మనకు తెలియదు అంటే ఏంటంటే అది డిప్లొమాటిక్ పొలిటిక్స్ ఒక బ్రాండ్ గా ఉన్న అందరితో బాగున్నానని చూపించడం కానీ ఈ రోజు నేను మీ ముందుకు వచ్చానంటే స్వార్థ రాజకీయాలని పక్కన పెట్టి జాతి కొరకు పోరాడి మనందరం కూడా ఏకమై ఒకే తాటి మీద నిలబడితే తప్పనిసరిగా మీ యొక్క జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాను మరి ఈ స్ఫూర్తికి ఎవరు ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే మన బాబు జగజీవన్ రామ్ తీసుకోవాలి ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో ఆయన పాల్గొంటూ మళ్ళా మన అన్నగారిన కులాలని మన యొక్క రాజకీయ చైతన్యం కల్పిస్తూ అంబేద్కర్ గారు ఒక హక్కులు వచ్చాయా లేదు కనుక బాబు జగజీవన్ రావు గారు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసి మనకి రాజకీయంలో అన్ని సామాజికంగా రాజకీయంగా మనం ఇలా ఎదుగుతున్నామంటే అదంతా కూడా బాబు జగజీవన్ రావు గారి ఘనత అని ఐ పే మై బౌ టు సార్ సో కనుక ఆయన 27 సంవత్సరాల్లోనే ఎమ్మెల్సీ అయ్యారు 52 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండి ఒక రక్షణ ఆరోగ్య రైల్వే ప్రతి ఒక్క పదవి కూడా ఆయన మినిస్టర్ గా ఉండి ఉప ప్రధానమంత్రి కూడా మన బిడ్డే బాబు జగజీవన్ రావు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా మరి గాంధీజీ గారు కూడా సత్యాగ్రహాన్ని ఇవన్నీ కూడా చేసి మనకి స్వాతంత్రం కలిగించారండి అదంతా ఇన్స్పిరేషన్ బాబు జగజీవన్ రావు గారు కనుక ఈరోజు మనము ఈ ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని మనలో కూడా మీలో కూడా ఎవరో ఒక ఎంపీ ఉండొచ్చు ఎమ్మెల్యే ఉండొచ్చు ఫ్యూచర్లో కనుక మీరందరూ కష్టపడి ఇష్టపడి పనిచేయాలి ఎందుకంటే నిరుత్సాహపడకూడదు ఎప్పుడు కూడా ఆల్వేస్ డూ ఆర్ డై దట్ ఈస్ మై కాన్సెప్ట్ మనం ఏదన్నా కానీ యుద్ధం చేస్తే మీకు నేను మర్చిపోయాను బాహుబలి డైలాగ్ ఒకటి చెప్తాను ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా మనము ఒక పరీక్ష అయితేనేమి ఒక ఎలక్షన్స్ అయితేనేమి ఏదన్నా కానీ ఒక యుద్ధంతో సమానం మనందరూ కూడా చైతన్యం లేదు ఈ చైతన్యం లేని వాళ్ళని బాహుబలి సినిమాలో ప్రభాస్